నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి గోరుముద్ద పథకంలో రాగి జావ పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ పిల్లలకు పోషకాహారం అందించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడి. పోటీ ప్రపంచంలో నెగ్గేలా పిల్లలను తీర్చిదిద్దుతున్నామని వ్యాఖ్య. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలను శాల్వాతో సత్కరించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన రియల్ హీరోలంటూ ప్రశంస. అవినీతిలో నోబెల్ ప్రైజ్, నటనలో ఆస్కార్ అవార్డులు చంద్రబాబు ఆయన తనయుడికే ఇవ్వాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా. ఎప్పుడో ఒకసారి వచ్చే గెలుపును చూసి పొంగిపోవద్దని సూచన. వచ్చే జనరల్ ఎన్నికల్లో ఇవే రావాలని కోరుకోవటం దురాశేనని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోతుందని పార్లమెంట్ లో స్పష్టం చేసింది. లోక్సభలో వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, బాల సౌరిలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యయనం అని పేర్కొన్నారు. 14 ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఈ నిర్ణయమని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా 7 ప్రముఖ దేవాలయాల ప్రచార రథాల ద్వారా పెద్దెత్తున ధర్మ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. మంగళవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ కమిటీ 3వ సమావేశంలో ఆయన అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో రోజువారీ జరగాల్సిన నిత్య పూజ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగాలని, ఆ విషయంలో చర్చించడం జరిగిందని, ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 7 ప్రముఖ దేవాలయాలకు చెందిన అనగా సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, కనకదుర్గ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల ప్రచార రథాల ద్వారా హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల్లో హిందూ ధర్మ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను, నైతిక విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను చాటి చెప్పటమే లక్ష్యంగా ఈ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన రామ్ గోపాలరెడ్డి, శ్రీకాంత్, చిరంజీవులను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శాల్వాతో సత్కరించారు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన రియల్ హీరోలంటూ వారిని ప్రశంసించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టు వదలకుండా మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని ఆయన వారిని కొనియాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలను నారా లోకేష్ ఈరోజు శాల్వాతో సన్మానించారు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన రియల్ హీరోలంటూ వారిని ప్రశంసించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టు వదలకుండా మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలుగా రామ్ గోపాల్ రెడ్డి, కంచెల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి ఈరోజు మర్యాద పూర్వకంగా లోకేష్ ను కలిశారు. కదిరి నియోజకవర్గంలో జరుగుతున్న యువగలం యాత్రకు ముగ్గురు ఎమ్మెల్సీలు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ముగ్గురిని లోకేష్ సత్కరించారు. ప్రజా సమస్యలపై మండలిలో పార్టీ గలం విప్పాలని వారికి మార్గనిర్దేశం చేశారు. కాగా తమపై నమ్మకముంచి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి అవకాశం ఇచ్చిన లోకేష్ కి తమ గెలుపును అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్సీలు తెలిపారు. ప్రజా సమస్యలపై మండలిలో పార్టీ గలం వినిపించాలని వారికి మార్గనిర్దేశం చేశారు. కాగా తమపై నమ్మకముంచి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి అవకాశం ఇచ్చిన లోకేష్ కి తమ గెలుపును అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్సీలు తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవటానికి లోకేష్ ఆధ్వర్యంలో పనిచేస్తామని ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, కంచెల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి పేర్కొన్నారు. కరోనాతో ప్రపంచం అతలాకుతలమైందని, భయంతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, మనిషి ఆలోచన మనిషికి బలాన్ని చేకూరుస్తుందని శ్రీ త్రిడంది చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామీజీ తెలిపారు. ముత్యాలంపాడు ప్రాంతంలో కొలువు తీరిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కోటి రుద్రాక్ష అభిషేకార్చన కార్యక్రమం ఎంతో వైభవంగా జరగటం మానవాళికి ఎంతో శ్రేయస్కరమని పేర్కొన్నారు. అందరూ కూడా ప్రేమతోటి ఇంతసేపు కూడా ఎదురు చూస్తూ ఈ మంచి అవకాశాన్ని మాకు కూడా కలిగించారు. కనుక మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఆ మీడియా మిత్రులందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నా. కొత్త సంవత్సరపు చక్కటి శుభకామనలు మీ అందరికీ కూడా. జై శ్రీమన్నారాయణ. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగనేనా ఇలాంటి ఆరోపణలు చేస్తోంది అని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ చంద్రబాబుపై ఆరోపణలు ఆయన ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా అనేక అవాస్తవాలను దాదాపు 2 గంటలకు పైగా చెప్పే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. వాళ్ళకి వాళ్ళు ఐరన్ కంటెంట్ పెరగాలి, ఇంకా ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుందని పలు పలు విధాలుగా ఆలోచన చేసిన తర్వాత
ఈ రాజదేవుని మరి ఉదయాన్నే ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి వారానికి 3 రోజులు జాగ్రత్త ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని మరి ముఖ్యమంత్రి గారు తీసుకోవడం దాన్ని ఈ రోజు నుంచి ఆ దమ్మలు జరుగుతున్న సందర్భం దానికే ఈ రోజు ఇవాళ అది ప్రారంభిస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో మరి దీనికి సహాయ సహకారం అందిస్తున్న ప్రభుత్వంతో పాటు సత్సాయి ట్రస్ట్ కూడా ఇందులో ఇందులో పాల్గొంటుంది వారు కూడా అక్కడ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు దాని ట్రస్ట్ రత్నాకర్ గారు కూడా వారికి కూడా నేను ఈ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ నేపథ్యంలో ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే పిల్లలకి వాళ్ళు ఏదో ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎక్కువ మంది ఎక్కువ శాతం మరి ఇక సామాన్య పేద పిల్లలు మధ్యతరగతి పిల్లలే ఈ పాఠశాలలో చదువుతున్న నేపథ్యం మధ్యాహ్న భోజనానికి సీఎం జగన్ ఒక రూపం తీసుకువచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు స్కూళ్లలో సుమారు 15 వెరైటీలతో రోజుకు మెను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉండకూడదని సీఎం ఆశయమని ఆయన అన్నారు జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి 3 రోజులు ఉదయం పూట రాగిజావ అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది అని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఏటా 86 కోట్ల అదనపు వ్యయంతో రాగిజావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కావటం చిరుధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో పథకం నిర్వహణలో భాగంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తో ఎంఓయు కుదుర్చుకున్నారని ఆయన వెల్లడించారు అవినీతి మరకలు అంటించడానికి దాదాపు 2 గంటల పైన అసెంబ్లీ వేదికగా ప్రయత్నం చేశాడు ఎందుకంటే దొంగే దొంగ 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 అని అరుస్తాడని నేను చెప్తా ఉంటాం నవ్వుకుంటుంటాం ఈ జగన్మోహన్ రెడ్డి గంటన్నర 2 గంటలు అసెంబ్లీలో 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది ఈ అవినీతి సొమ్మంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన బినామీలకు వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడిందే పదే 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 మాట్లాడాడు శ్రీ శోభకృతు నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది కొత్త లక్ష్యాలకు కొత్త ఆలోచనలకు ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు నూతన సంవత్సరంలో ఇంటింట ఆయురారోగ్యాలు సిరి సంపదలు ఆనందాలు ఉండాలని అభిలాషించారు తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఉగాది మన తెలుగు వారికి ప్రీతిపాత్రమైన పండుగ అని ఉగాదితోనే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపారు సంక్రాంతి నాటికి పంట చేతికి వస్తే ఉగాదితో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ఆరోగ్యం ఆనందంతో పాటు సిరి సంపదలను ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రకటన విడుదల చేశారు నాటి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రాష్ట్రంలో విపత్కర పరిస్థితిని సృష్టించి చట్టాలను చుట్టాలుగా వాడుకుంటూ రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేశారని మంత్రి నాగార్జున విమర్శించారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై అసెంబ్లీలో నిలదీస్తే సమాధానం చెప్పే దమ్ము లేక విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తన ఎమ్మెల్యేలతో తమ ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు స్కామ్ నుండి చంద్రబాబు తప్పించుకోలేరని అన్నారు సిట్ విచారణతో టీఎస్ పిఎస్సి అసలు దొంగలు బయటపడతారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు సిట్ రిపోర్టు కోర్టుతో పాటు పిటిషనర్లైన తమకు కూడా ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరామని తెలిపారు లీకేజీ అంశం ప్రవీణ్ రాజశేఖర్కి పరిమితం కాదని చైర్మన్ సెక్రటరీ శంకర లక్ష్మిని కూడా బాధ్యుల్ని చేయాలని డిమాండ్ చేశారు టీఎస్పీఎస్సీ తాళాల గుత్తిని ఆంధ్రాకు చెందిన వ్యక్తి చేతిలో పెట్టారని ఆరోపించారు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తామే గెలుస్తామని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలను కొనాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తమంతా జగన్ బొమ్మతో గెలిచామని వైసీపీని వీడి ఎవరు రారని చెప్పారు సొంత నియోజకవర్గం కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓడించినా తండ్రి కొడుకులకు బుద్ధి రాలేదని తెలిపారు స్పీకర్ తమ్మినేని సీతారాంతో టీడీపీ నేతలు దురహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ అనూహ్య పరిణామం జరిగింది స్కామ్ కుట్ర బయటపడకుండా కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని కోర్టుకు గత ఈడీ తెలిపింది ఇది అప్పట్లో సంచలనంగా మారగా ఇవాళ విచారణకు వెళ్లే ముందు నాడు ఈడీ పేర్కొన్న ఫోన్లన్నీ మీడియాకు ఆమె చూపించి తీసుకువెళ్లారు దీంతో ఈడీ అభియోగాలను కవిత తిప్పికొట్టారా అనే చర్చ మొదలవగా ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అనేందుకు ఇదే సాక్ష్యమని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి
ఉత్తరాంధ్ర పట్టభద్రుడి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి విశాఖ రాజధానికి సంబంధం లేదన్నారు మంత్రి అమర్నాథ్. రాజధాని ఎన్నికలకు సంబంధించిన అంశం కాదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను రాజధానిగా ప్రకటించినట్లు వెల్లడించారు. పట్టభద్రుడి ఎన్నికల్లో ఓటమి అందరి బాధ్యత అని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష జరుపుతామని అన్నారు. పిల్లలకు రోజు ఒకే మెనూ కాకుండా 15 రకాల వెరైటీలతో గోరుముద్ద పథకం ద్వారా అందిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటున్నారు, మెనూ ఏమిటి, రోజుకొక మెనూ ఉండాలి అని ఆలోచించిన పరిస్థితి దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఏ సీఎం కూడా ఇలా లోతులోకి వెళ్లి ఆలోచన చేయరు. కానీ పిల్లల ప్రతి అడుగులోని చేయి పట్టుకొని నడిపిస్తున్నామని రాగిజావ పంపిణీ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. దేశ చరిత్రలో బహుశా ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా ఇంత డెప్త్ లోకి వెళ్లి పిల్లల్లో తినే మెనూ మీద కూడా ఇంతగా ఆలోచన చేసిన పరిస్థితులు బహుశా ఎప్పుడూ ఉండవేమో. కానీ పిల్లలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ పిల్లలకు ఒక మంచి మేనమామలా, ఆ పిల్లల తల్లులకు ఒక మంచి అన్నగా ఈ కార్యక్రమంలో మనమే చేయకపోతే పిల్లలు నోరు తెరిచి అడగలేని పరిస్థితి. మనమే చేయాలనే ఉద్దేశంతో ప్రతి అడుగు కూడా పిల్లల్ని చేయి పట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో మెనూలో కూడా ప్రతి సోమవారం కూడా వేడి పొంగలి అని ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి లేదా కూరగాయల పలావుతో గుడ్డు కూర, వేరుశనగ చిక్కీ, సోమవారం అయితే మంగళవారం అయితే పులిహోర, టమాటో పచ్చడి, దొండకాయ పచ్చడి ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి, బుధవారం అయితే కూరగాయల అన్నం, బంగాళాదుంపల కుర్మా, ఉడికించిన గుడ్డు ప్లస్ వేరుశనగ చిక్కీ, గురువారం అయితే సాంబార్ బాత్ కానీ లేకపోతే లెమన్ రైస్ విత్ టమాటో పచ్చడి ఉడికించిన గుడ్డు కానీ, శుక్రవారం అయితే అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు ప్లస్ వేరుశనగ చిక్కీ కానీ, శనివారం అయితే ఆకుకూర అన్నంతో పాటు పప్పుచారు, దాంతోపాటు తీపి పొంగలి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా. ఇంత మెటిక్యులస్గా పిల్లలకందరికీ రోజు ఒకే మెనూ కాకుండా మెనూ మారుస్తూ ఆహ్లాదకరంగా ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఈ విధంగా వారంలో మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు గోరుముద్దలో భాగంగా అందజేస్తా ఉన్నాం. వార్తను మిగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేటి నుంచి గోరుముద్ద పథకంలో రాగి జావ పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ పిల్లలకు పోషకాహారం అందించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడి. పోటీ ప్రపంచంలో నెగ్గేలా పిల్లలను తీర్చిదిద్దుతున్నామని వ్యాఖ్య. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలను శాల్వాతో సత్కరించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన రియల్ హీరోలంటూ ప్రశంస. అవినీతిలో నోబెల్ ప్రైజ్, నటనలో ఆస్కార్ అవార్డులు చంద్రబాబు ఆయన తనయుడిగా ఇవ్వాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా. ఎప్పుడో ఒకసారి వచ్చే గెలుపును చూసి పొంగిపోవద్దని సూచన, వచ్చే జనరల్ ఎన్నికల్లో ఇవే రావాలని కోరుకోవటం దురాశేనని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.